హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాన్సీస్ టేస్టీ ఫుడ్. ఇవాటి మన వీడియో వచ్చేసి కేఎఫ్సీ స్టైల్ ఫ్రైడ్ చికెన్ని ఇంట్లోనే సింపుల్గా టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకుందామో తయారు విధానాన్ని చూద్దాం. 200 grams బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, 2 లెగ్ పీసులు తీసుకున్నాను. మీకు కావాలంటే మొత్తం బోన్లెస్ చికెన్ అయినా తీసుకోండి, లేదంటే మొత్తం లెగ్ పీసులు అయినా తీసుకొని చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ కారంని, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని వేస్తున్నాను. మీ దగ్గర వెనిగర్ అవైలబుల్ లేకపోతే నిమ్మరసాన్ని వేసుకోండి. ఆ తర్వాత 1/2 కప్పు పెరుగును వేసుకొని ఈ మసాలాలంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఒక 5 to 6 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఓవర్ నైట్ అయినా మ్యారినేట్ చేయొచ్చు, లేదంటే ఒక 2-3 గంటలైనా మ్యారినేట్ చేసి మనము తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక 3 అవర్స్ పాటు అయితే దీన్ని నేను మ్యారినేట్ చేశాను. ఆ తర్వాత మూత తీసి స్పూన్తో ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రైడ్ చికెన్ అనేది క్రిస్పీగా రావాలి కదా, దానికోసం మనం ఇప్పుడు పిండిని రెడీ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి జల్లించుకోవడానికి జల్లెడ పట్టి 2 కప్పుల మైదాపిండి తీసుకున్నాను. ముందుగా 1 కప్పు మైదాపిండి వేసి జల్లించాను, తర్వాత మరో 1 కప్పు మైదాపిండి వేసుకొని కూడా జల్లించుకుంటున్నాను. ఇంకా కొంచెం క్రిస్పీనెస్ కోసం 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసాను. 2 కప్పుల మైదాపిండి, 1 కప్పు కార్న్ఫ్లోర్, దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ కారంని, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇంతకుముందు చికెన్ పీసెస్ అన్నింటినీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ముందుగా 1 పీస్ని వేసుకొని దీనికి పిండి అంతా పట్టించాలి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ పిండిని పట్టించాలి. 1-2 నిమిషాలైనా అలా ఒత్తుతూ పిండి అనేది పట్టించాలి. ఇలా పిండి పట్టించిన తర్వాత దీన్ని 1 ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత మరొక చిన్న పీస్ని వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ పిండిని పట్టించాలి. ఇలాగే అన్ని పీసెస్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని పట్టించుకోవాలి. మనం ముందుగా పట్టించిన పీసెస్ చెమ్మ చెమ్మగా అవుతాయి, చూడండి చూపిస్తాను నేను. ఇప్పుడు ఇలా చెమ్మ చెమ్మగా అవుతాయి కదా, ఇప్పుడు మళ్ళీ 1 పీస్ని అదే పిండిలోకి వేసుకొని ఆ పీస్కి మళ్ళీ అంతా పిండి ఒకసారి కోట్ చేసుకొని అలా పిండి అనేది లేకుండా అలా దులుపుకోవాలి. అలా దులుపుకున్న పీస్ని ఆయిల్లోకి వేసుకుంటున్నాను. నేను సెకండ్ టైం పిండిని కోట్ చేసేటప్పుడే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాను. ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, మీడియం హీట్లోనే ఉండాలి. మీడియం హీట్లో ఉన్నప్పుడే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం సెకండ్ టైం కోట్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని ఆయిల్లోకి వేసుకొని కాల్చుకోవాలి. లెగ్ పీసెస్ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ మన చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా సెకండ్ టైం మళ్ళీ పిండిలో కోట్ చేసుకొని ఇలా ఆయిల్లోకి వేసుకొని కాల్చుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీ టేస్టీ అయిన కేఎఫ్సీ స్టైల్ ఫ్రైడ్ చికెన్ ఇంట్లోనే సింపుల్గా రెడీ అయిపోయింది. మనం దీన్ని మ్యానీస్తో కానీ లేదంటే టమాటోగా చెప్తా కానీ సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.